ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి బస్సు యాత్ర, ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సిద్ధం సభలు కానీ మిగతా కానీ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే, ఈ సభలలో ప్రసంగించినటువంటి ప్రసంగాల తీరంతా కూడా ఒక ఎత్తు. పులివెందుల్లో ఆయన చేసినటువంటి ప్రసంగం తీరు మరొకటి అని చెప్పని చాలా విలక్షణంగా, విశిష్టంగా, ప్రత్యేకంగా, వీటన్నిటికంటే కూడా విభిన్నంగా ఉందని చెప్పని చెప్పక తప్పదు. ఒక తీవ్ర భావోద్వేగాల మధ్య కొన్ని చోట్ల ధర్మాగ్రహాన్ని వెలిబుచ్చుతూ, మరికొన్ని చోట్ల భావోద్వేగంతో, ఇంకొన్ని చోట్ల ఆర్తితో ఇలా ఆయన ప్రసంగం చాలా విలక్షణంగా సాగింది జాగ్రత్తగా గనక గమనించినట్లయితే. అంతేకాకుండా చిరకాలంగా ఇటు వైఎస్ఆర్సిపి అభిమానుల్లోనూ, తటస్థుల్లో కూడా ఉన్నటువంటి కొన్ని సందేహాలని కూడా ఆయన కుండబద్దలు కొట్టారని చెప్పాలి. కొన్ని కొన్ని సందేహాలకి పరోక్షంగా సమాధానాలు ఇస్తే, కొన్ని కొన్ని సమస్యలకి చాలా సూటిగా విస్పష్టంగా చెప్పారు. ఇంకొన్నిటిని ఆ జన అభిమానుల యొక్క హృదయాన్ని తాకేలాగా స్పృశించారని కూడా చెప్పాలి. ప్రత్యేకంగా ఒక సెంటిమెంట్ కూడా, ఒక బలమైనటువంటి సెంటిమెంట్ను కూడా పులివెందుల, కడప అనేటువంటి దీనికి సంబంధించి ఒక సూటిగా ఆ జనాల్లోకి అత్తుకొని వెళ్ళేటట్టుగా పులివెందుల అన్నా కడప అన్నా అది పూర్తిగా వైఎస్ కుటుంబానికే సొంతం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, అంతకుముందు తన తండ్రి అయినటువంటి వైఎస్ గారికి అనేటువంటి దీన్ని కూడా ఆయన చాలా చక్కగా స్పష్టంగా అనాలి. ఎందుకంటే అనేక సందర్భాల్లో విమర్శించాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చేసేటువంటి విధంగా కడప సంస్కృతి అని చెప్పని, పులివెందుల సంస్కృతి అని ఇలా ఆ ప్రాంతాన్ని అవహేళన చేయటం, ఆ సంస్కృతిని అవహేళన చేయటాన్ని ఆయన సరైన వేదిక మీద అనేక సార్లు విని 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 సరైన వేదిక మీద ఒక గట్టిగా మాడు పగిలేలాగా సమాధానం చెప్పారు. ఎస్, ఈ పులివెందుల సంస్కృతి అంటే ఏమిటి, పులివెందుల యొక్క ప్రజలంటే ఏంటి అనే దాన్ని ఆయన చెప్పినటువంటి తీరు కూడా విపక్షాల వారి ప్రత్యర్థులకి లాగి గోపం మీద కొట్టినట్టుగా ఉందని చెప్పని చెప్పుకోవాలి. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సిసలైనటువంటి వారసులు ఎవరు? ఆయన మరణించిన తర్వాత ఏ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దేశంలో చతికిలు పడిపోయి ఆంధ్రప్రదేశ్లో అసలు అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి కనీస ఆశలు లేనటువంటి తరుణంలో రాజశేఖర రెడ్డి గారు తన యొక్క ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించి ఏ విధంగా ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు, అనేక మంది ఎంపీలని అందించి జాతీయ స్థాయిలో ఆ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి 2 సార్లు ఏ రకంగా ఒక మూల స్తంభంలా నిలబడ్డారు. అటువంటి ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన మీద ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చడం అనేటువంటిది ఎంత అమానవీయం, అమానుషమో ఆ విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ, అటువంటి వాళ్ళకి వాళ్ళ పంచన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులైనటువంటి వాళ్ళు ఆయన పేరు చెప్పుకుంటూ చేరడం అనేటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవహారము, దాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక ఆ ప్రాంత వాసులందరికీ తెలిసినా కూడా తను స్పృశించకపోతే బాగోదు కాబట్టి వైఎస్ వివేక హత్య ఎవరు చేశారు, ఆయన ద్వితీయ వివాహం, వీటన్నిటినీ కూడా ఇంత ఇంతకాలం చాలా మౌనంగా ఉండి ఏమి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడటం అనేటువంటిది కూడా చాలా ఒక, అక్కడ కొంతమంది ఆ క్షణంలో కొన్ని క్షణాల పాటు ఉద్వేగానికి గురయ్యారనేది కూడా చెప్పాలి. అంతేకాకుండా తన చెల్లెళ్ళు, ముఖ్యంగా షర్మిల పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కూడా పసుపు చీర కట్టుకొని జగన్ మన చంద్రబాబు నాయుడు గారి పంచన చేరటం అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి యొక్క జీన్స్కి, ఆయన రక్తానికి ఎంత అవమానకరం అనేటువంటిది కూడా చెప్పకనే చెప్పారనేది అనుకోవచ్చు. ఇవన్నీ ఒకటైతే ఇలా ఉంచినట్లయితే ఏముంది, అధికారం వచ్చింది, అనేక మందికి ఎన్నో ఎన్నెన్నో పదవులు ఇచ్చారు, అటువంటిది సొంత చెల్లెలు కదా, ఒక పదవి ఇస్తే సరిపోదా, లేదా ఒక ఫేవర్ చేస్తే సరిపోదా అనేటువంటి భావన వాస్తవానికి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, లేదా ఇంకా చెప్పాలంటే వైసీపీ అభిమానుల్లో కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రశ్న ఉదయించినటువంటి, బయటగా స్పష్టంగా ఎవరు అనకపోయినప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ మనసుల్లో ఆ భావన ఉన్నమాట వాస్తవం.
అయితే ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా లేదనేటువంటి సందేహం కూడా కొంతమందిలో ఉండి ఉండొచ్చు, కానీ మా ఆయనకు అన్నీ తెలుసు అనేటువంటి దాన్ని కూడా ఇవాళ ఆయన చాలా చక్కగా బహిర్గతపరిచారు. పరుస్తూనే ఎందుకు ఇవ్వలేదనేటువంటి దాన్ని కూడా ఆయన అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పినటువంటి ఇదేంటంటే, భగవంతుడు మనకి ఈ పదవిని, ఈ అవకాశాన్ని ఇచ్చారు ప్రజలకు సేవ చేయమని. అటువంటిది మనం డబ్బు సంపాదించుకోవడానికి కానీ లేకపోతే మనలో మనం పంచుకోవడానికి కానీ కరెక్ట్ కాదు అనేటువంటిది చెప్పినప్పుడు, ఆ ఇదే నచ్చక దానితోనే డిఫర్ అయి వెళ్ళిపోయారనేటువంటి సంగతి వైసీపీ ఇన్నర్ సర్కిల్స్లో చాలామందికి షర్మిల గారు ఎందుకు డిఫర్ అయ్యారని తెలుసు, కానీ సగటు జనాలకి ఏముందో, ఒక ఫేవర్ చేస్తే పోలేదా లేకపోతే ఒక ఎంపీ ఇస్తే పోలేదా అని అనుకున్నటువంటి మాట అయితే వాస్తవం. ఆ సంగతి కూడా ఆయనకి తెలుసు అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అది వాస్తవానికి ఏంటంటే, మా షర్మిల గారు కాకపోవచ్చు, లేదు వారి హస్బెండ్ కావచ్చు, ఎవరైనా వారి వైపు నుంచి కొన్ని ఫేవర్స్ కావాలి అన్నప్పుడు ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించడం, దానికి మనస్తాపం చెంది వారు డిఫర్ అవటం అనేటువంటి అంశాన్ని ఇన్నాళ్ళు కూడా కాస్త లోపాయికారిగా ఉన్నా ఆయన ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ఇవాళ బహిర్గతం చేసినటువంటి తీరు కూడా ఆయన ధైర్యానికి, ఆయన నిక్కచ్చితనానికి, ఆ ఖచ్చితత్వానికి ఎలా కట్టుబడ్డారు అనేటువంటి దానికి కూడా ఈ ప్రసంగం ఇవాళ నిలబడింది అనేటువంటిదే చెప్పాలి. ఆ విధంగా ఓవరాల్గా చూసుకున్నప్పుడు అవినాష్ గారి మీద మాట్లాడుతున్నటువంటి అవాకులు చవాకులు కానీ, ఇది తప్పు ఇది కాదు అని చెప్పని వారి మేనత్త ఒక పెద్దరికంగా మాట్లాడితే వారిని కూడా దూషించిన తీరును కూడా వారు పరోక్షంగా ప్రస్తావించటం, అక్కడి జనాలైతే ఆ ప్రసంగం యావత్తు ఆయన సాగిన ప్రసంగం ఆకట్టుకుందని చెప్పాలి. కొన్ని చోట్ల ఆ ప్రాంతం గురించి, ఆ ప్రాంత వాసుల గురించి, ఆ జరిగినటువంటి తీరు, దాని మీద జరిగే దుష్ప్రచారం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన గొంతులో ఒక జీర, ఒక ఆర్తి ఒక చోట స్పష్టంగా జనాలను కదిలించేలాగా కనిపించినటువంటి తీరు, కొన్ని చోట్ల ఒక ధైర్యంగా మొక్కుమోనటువంటి ధైర్యంతో ఎంతమంది ఎన్ని దాడి చేసినా వెనకంజ వేసే పనే లేదనేటువంటి దాన్ని కూడా ఆయన చెప్పినటువంటి తీరు ఆయన ధైర్యానికి, ఆయన శౌర్యానికి కూడా ఒక ప్రతీకగా నిలబడుతుందని చెప్పచ్చు. అలా మొత్తం యావత్తు ప్రసంగం అంతా కూడా పులివెందుల ప్రజల్ని కదిలించింది ఈ రోజున ఆయన ప్రసంగం. కేవలం ఆయన ప్రసంగం పులివెందులకే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలకు కూడా చాలా మందికి కొన్ని సందేహాలకి విస్పష్టమైనటువంటి సమాధానాలు కూడా ఈ ప్రసంగం ద్వారా లభించాయని చెప్పని మనం అనుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నప్పుడు ఏంటంటే, ఈ ప్రసంగం ఇప్పటి వరకు సాగినటువంటి అనేక ప్రసంగాలకి ఇది ఒక కొసమెరుపుగా, కొసమెరుపుగా అదేవిధంగా ఒక హైలైట్గా కూడా నిలబడుతుందని మనం అనుకోవచ్చు.